గోసయ్య గారి మా పెద్దలు హఠాన్మరణం మమ్మల్ందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది ముఖ్యంగా నా వరకు 1977 నుంచి నాకు పరిచయం గోసయ్య గారు నేను రాజకీయాల్లో రావడానికి గాని ఒక శాసన సభ్యుడిగా ఉండడానికి గాని ఇదంతా ఆయన ప్రోత్సాహంతోనే జరిగింది ముఖ్యంగా ఇవాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో సేవలు అందించిన వ్యక్తి రాజకీయ నిబద్ధత కలిగిన వ్యక్తి అన్నిటికన్నా మించి ఇవాల ఆర్యవైశ్యుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడంలో గాని ఆర్యవైశ్యుల ద్వారా ప్రజాసేవ చేయించడంలో గాని కీలక పాత్ర వహించిన వ్యక్తి గోసయ్య గారు ఇవాల ఆయన మరణం మా అందరికీ కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు చేసింది ఈ సందర్భంగా వారి ఆత్మకు గోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్ గా వారు ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ లో చాలా మంచి మంత్రిగా పనిచేస్తూ ప్రజలలో ఒక మంచి పేరు సంపాదించుకున్నారు గోసయ్య గారు మా నాన్నగారితో వారికి చాలా సంబంధాలు ఉండేది చాలా సార్లు నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత వారు చెప్పేవారు మనము కలిసి పని చేసి మంచిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఎప్పుడు గోసయ్య గారు చెప్పేవారు తెలంగాణ ఉద్యమంలో వారు ముఖ్యమంత్రిగా ఉండే వారు ఎప్పుడు నాకు ఇదే చెప్పేవారు నాకు తెలుసు నువ్వు తెలంగాణ గురించి కొట్లాడుతున్నావు ప్రభుత్వం వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నావు కానీ నువ్వు తెలంగాణ సాధనలో ముందున్నావని చెప్పి నువ్వు మా ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తున్నావు కానీ నీ ఏదైతే లక్ష్యం ఉందో తెలంగాణ గురించి నువ్వు కొట్లాడు అని చెప్పి చాలాసార్లు గోసయ్య గారు నాకు అడ్వైస్ ఇచ్చేవారు వారు ఈరోజు పోవడము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక లోటు ఉంది వారు వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంతాపం చెప్తారు థ్యాంక్ యూ కోలేటి దామోదర్ తెలంగాణ స్టేట్ చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గోసయ్య గారు 1977 నుంచి వ్యక్తిగతంగా పరిచయం వారి రోజు అకాల మరణం నిజంగా తీరని లోటు చాలా 40 సంవత్సరాల నుంచి వారి కుటుంబంతో నాకు ఒక సన్నిహిత సంబంధం మరి సరే ఈరోజు వెళ్ళడం వారు ఎంత ఎన్ని పొజిషన్లు చేశారంటే దాదాపు 18 సంవత్సరాలు ఎమ్మెల్సీగా 2 సార్లు ఎమ్మెల్యేగా 1 సారి ఎంపీగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా 16 సార్ల భారతదేశ చరిత్రలోనే ఏ ఆర్థిక మంత్రి పెట్టని విధంగా 16 సార్లు ఆర్థిక మంత్రిగా మరి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మరి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా మరి ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఎన్ని హోదాలు చేసినా కూడా మరి చాలా హంబుల్గా చిన్న కార్యకర్త వచ్చినా కూడా అందరితో మంచుకునే వ్యక్తిగా వారి దగ్గరుండి పరిచయం మరి వారి స్ఫూర్తి క్రమశిక్షణ విలువలతో కూడుకున్న నాయకుడు ఆ తరం నాయకుడు స్వతంత్రం తొలినాళ్ళు స్వతంత్రం దూసిన నాయకుడు కాబట్టి ఒక విలువలతోటి క్రమశిక్షణతో వెలిగిన నాయకుడు మరి వారి నుంచి ఎంతో స్ఫూర్తి నేను తీసుకొని క్రమశిక్షణతో ఉండటంతో నిజంగా గోసయ్య గారు కారణం వారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి భగవంతుడు స్వర్గలోక ప్రాప్తి రస్తని కోరుతూ వారు నిజంగా చీమకు కూడా హాని చేయని వ్యక్తి ఎవరితోనైనా మంచుకునే వ్యక్తి అపోజిషన్లో ఉన్నా పొజిషన్లో ఉన్నా అందరితో ఒక పాలసీ మీద సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసే వ్యక్తి మంచి స్టేట్స్మెన్ మంచి వక్త ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి మరి ఈ రాష్ట్రంలో ప్రతి మండలం ప్రతి గ్రామం తిరిగిన వ్యక్తి మరి అందరికీ సుపరిచితులు ఈరోజు అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ మరి చాలా వ్యక్తిగతంగా కూడా నాకు కూడా నష్టం మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్న వారిని వారి విలువలు క్రమశిక్షణ
నా జీవితంలో కూడా ఒక భాగం వారి ఎఫెక్ట్ కూడా నాకు ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం.